రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని చిలుకూరి బాలాజీ దేవాలయంలో చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేవెళ్ళ తెరాస ఎమ్మెల్యే టికెట్ తిరిగి మళ్లీ తనకే కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండవసారి ముఖ్యమంత్రి గారు నాకు చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మరి ముఖ్యమంత్రి గారికి, మరి కేటీఆర్ గారికి, హరీష్రావు గారికి, జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కాలం లోపల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు, మరి అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా సమాంతరంగా తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా కార్యక్రమాలు చేసినందుకు, మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చేరవేయడంలో ఒక భారతిగా, ఒక సారథిగా, ఒక సేవకుడిగా పనిచేసినందుకు మరి నేను చేసినటువంటి సేవలను గుర్తించి మరి ముఖ్యమంత్రి గారు మరొకసారి ఇంకొక 5 సంవత్సరాలు అలా సేవ చేయాలి అని నాకు బాధ్యత కట్టబెట్టి మరి నాకు మరొకసారి టికెట్ ఇచ్చినందుకు నేను జీవితాంతం ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి జీవితాంతం ఉండకూడదు అనుకుంటున్నాను.